అవని ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనిషి యొక్క శరీర భాగాలను బట్టి వాళ్ళ యొక్క అదృష్టాలను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమందికి క్రాపు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. క్రాపు అంతా ఓకే ఉంటుంది, కానీ కొద్దిగా ముందుకు ఇట్లా వచ్చి ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క అదృష్టం ఏది, దురదృష్టం ఏది అనంటే, వీళ్ళ యొక్క అదృష్టం బాల్యం నుంచి పేదరికంగా ఉంటారు. వీళ్ళు పుట్టడమే పేదరికంలో పుడతారు. అయితే వీళ్ళు పేదరికంలో పుడుతూ వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్ళకు పని అంటే ఇష్టం, ఒకరి మీద ఆధారపడకుండా వీళ్ళ సొంత పని కానీ వీళ్ళు బతకడానికి కానీ పని చేసుకొని ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మనస్తత్వం వీళ్ళది. అయితే వీళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత భర్త ఉద్యోగం చేసే భర్త కానీ వ్యాపారం చేసే భర్త కానీ వీళ్ళకు లభిస్తాడు. వీళ్ళు అడుగుపెట్టిన ముహూర్తాన అతనికి ఉద్యోగం కూడా రావచ్చు, లేదంటే అంతకుముందే ఉండొచ్చు. వీళ్ళు భర్తకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా వీళ్ళు సొంతంగా ఎదగడం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక కోటీశ్వరులుగా అవడానికి ఆస్కారం ఉంది. అయితే వీళ్ళకు ఈ యొక్క క్రాపు చిన్నగా ఉంటే చిన్నగా ఉంటుంది, కొంతమందికి పెద్దగా లాజీ కింది వరకు ఉంటుంది. వీళ్ళకు ఈ జుట్టు అనేది ఎంత పెరిగితే అంత ఆర్థికంగా కోటీశ్వరాలుగా కావడానికి ఆస్కారం ఉంది. వీళ్ళకు జుట్టు కొద్దిగా చిన్నగా ఉందనుకోండి, వీళ్ళ ఆహారం వీళ్ళు సంపాదించుకునే స్తోమత వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఒకరికి చేయి జాబని పొజిషన్లో ఉంటారు. వీళ్ళకు కొన్నిసార్లు వీళ్ళు సున్నిత మనస్తత్వం, ఒకరిని బాధ పెట్టే రకం కాదు, వీళ్ళు ఒకరి మీద దౌర్జన్యం చేసే రకం కాదు. వీళ్ళకు సంతానం పరిమిత సంతానం ఉంటుంది, పిల్లలు ఒకడు ఇద్దరు కానీ లేకుంటే లేకపోవడం కూడా కొంతమందికి ఉంటుంది. కొంతమందికి సంతానం కలగకపోవడం కూడా ఈ యొక్క గుర్తున్న వాళ్ళకు పిల్లలు కాకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి భర్త కూడా